Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sanketalu, Yepilo, Ennikalaku, Muhurtam Fix. Yepilo, Ennikalaku, Muhurtam Fix ayindi. Spashtamaina Sanketalu icharu. Plenary Vedikaga, Ennikalaku Siddham Kavalantu, Parties Rendulaku Pilupunicharu. Ennikalu Eppudanedi, Bayataku Cheppakapoyina, YCP Mukhya Netalaku Matram, Deenipaina Spashtamaina Samacharam, Pakka Lekkalu Unnayi. దీంతో ఈ ప్లీనరీ ముగింపుతో ఎన్నికలకు సమాయత్తం అవడం మొదలుపెడుతున్నారు. అందులో భాగంగా సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రచ్చబండ పేరుతో ఎంతో కాలంగా జిల్లాల పర్యటనలు చేయాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్లి తన పాలనపైన స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేసే బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం సిద్ధమవుతోంది. ఏపీలో ఊహించిన విధంగా ముందస్తుగానే ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగేలా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన ఉండేలా పక్కాగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాలనాపరంగా పెండింగ్ నిర్ణయాలు, డెవలప్మెంట్, ఉద్యోగాల భర్తీకి అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో సిపిఎస్తో పాటుగా మద్యపాన నిషేధం, రెండు హామీల అమలు ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. వీటిపైన కసరత్తు జరుగుతోంది. వచ్చే ఏడాది తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుతోనే ఇప్పుడు సీఎం జగన్ సైతం ఏపీలో 6 నెలల ముందస్తుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. దీని ద్వారా అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకుని అప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలనేది వైసీపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ప్లీనరీ వేదికగా సీఎం జగన్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 175 సీట్లలో గెలుపు సుసాధ్యమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల నినాదాన్ని ఖరారు చేశారు. ప్రతిపక్ష టీడీపీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల సంఖ్య, జరుగుతున్న ప్రయోజనాలు తనకు పూర్తిగా అనుకూల ఓటింగ్కు కారణమవుతాయనే లెక్కల్లో సీఎం జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. లబ్ధిదారులంతా తన సైన్యంగా జగన్ అభివర్ణించారు. నిజంగా లబ్ధిదారులంతా జగన్ వైపే నిలిస్తే వైసీపీ గెలుపు సునాయాసమే అని విశ్లేషణలు మొదలయ్యాయి. పార్లమెంటు కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే నిర్వహించాలనే ఆలోచనలపైన ఢిల్లీ స్థాయిలోనూ చర్చలు, ఆ తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చల మేరకు వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.